యూపీ బీజేపీ సీఎం యోగి ఫార్ములాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవుతున్నారా? చట్ట వ్యతిరేకులకు, సంఘ విద్రోహులు, అల్లర్లతో పాలు పంచుకున్న వారి ఇళ్లపై బీజేపీ పాలకులు పంపిన తరహాలోనే ఆంధ్రప్రదేశ్లోనూ దృశ్యాలు అచ్చం అలాగే చోటు చేసుకోవడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బుల్డోజర్ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు ఇంటిపై గోడను అధికారులు బుల్డోజర్లతో కూల్చిపారేశారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని అయ్యన్న పాత్రుడి ఇంటి వద్ద ఆదివారం తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీ ఎత్తున పోలీస్ బలగాలు మొహరింపు కొనసాగుతున్నాయి. అయ్యన్న పాత్రుడిపై నిర్భయ చట్టంతో పాటు మరో 12 కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఆయన్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చని పోలీసులు ఇప్పటికే సమాచారం అందిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయిన చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇంటి దగ్గర ఆదివారం తెల్లవారుజామున పోలీసులు ఒక్కసారిగా గుమ్మిగూడారు. నర్సీపట్నంలో అయ్యన్నను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారని, చోడవరం మినీ మహానాడులో సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై, మంత్రి ఆర్కే రోజాపై అయ్యన్న పాత్రుడు చేసిన అనుచిత దారుణమైన వ్యాఖ్యలే దీనికి ఫలితంగా తెలుస్తున్నాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. కేసులు కూడా నమోదైనాయట పలు సెక్షన్ల కింద. నోరుంది కదా, సభా వేదికగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు, అందులో లైన్ అనేది ఉంటుంది. ప్రతిపక్షం పార్టీ ఇలా ఒక లెక్క మాట్లాడితే బాగానే ఉంటుంది, కానీ ఆ లెక్క దాటి మరీ విమర్శిస్తాను, దారుణంగా అనుచితంగా మాట్లాడతానంటేనే ఇదిగో ఇవన్నీ మెడకపడతాయి. అనుచిత వ్యాఖ్యలతో పాటు స్థలం అక్రమణ వ్యవహారంలోనూ అయ్యన్న పాత్రుడికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మున్సిపల్ అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. అయ్యన్న పాత్రుడి ఇంటి వెనకాల గోడను బుల్డోజర్ జేసీబీలతో కూల్చిపారేశారు. పంట కాలువ ఆక్రమించి గోడ కట్టారని, ప్రభుత్వ భూమిలోని 2 సెంట్లు ఆక్రమించారంటూ నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ నోటీసులు పేర్కొన్నారు. గోడ కూల్చివేతపై అయ్యన్న పాత్రుడి కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిబంధనల ప్రకారమే మేము ఇంటి గోడ కట్టామని, దానిని అక్రమం అంటే కూల్చివేయడం అన్యాయం అంటూ కొడుకు రాజేష్ మీడియాతో దుమ్మెత్తు పోశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇదిగో తండ్రి మాదిరిగానే మీకు కూడా కేసులు బుక్ అవుతాయని చాలా మంది అంటున్నారు. నోరుంది కదా, ఏది పడితే అది మాట్లాడతాం, ఎంత దారుణంగానైనా మాట్లాడతాం, మార్కులు కొట్టేస్తామని బాబుగారు నవ్వుతున్నారా లేదా అని చూసుకుంటూ మాట్లాడే ఈ గ్యాంగ్ మొత్తం ఇప్పుడు తడిసిపోతుంది. ల్యాండ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతే గోడను నిర్మించానన్న అయ్యన్న కుటుంబీకులకు పోలీసులు ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేశారంటున్నారు ఓవైపు. అయితే అధికారులు మాత్రం గోడను ప్రభుత్వ స్థలంలో నిర్మించినందుకే ఇలా ఈ పద్ధతిగా కూల్చేశాం, కూల్చిన దానికి ముందే నోటీసులు పంపామని కూడా వాళ్ళు అంటున్నారు. ఏదేమైనా ఉద్రిక్త వాతావరణంలో ఏపీ రాజకీయాలు ముందుకు సాగుతున్నాయి. చూద్దాం ఆయన్ను త్వరలో అరెస్ట్ చేస్తారా, మరి ఏం జరుగుతుందనేది.